హలో ఫ్రెండ్స్, అఫ్ఫు వంటలకి స్వాగతం. అఫ్ఫు వంటల ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకోసం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఇచ్చిన గంట సింబల్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను అప్లోడ్ చేస్తున్న వీడియోలు అందరికంటే ముందుగా చూడగలరండి. ఈరోజు అఫ్ఫు వంటల్లో, వేసవి కాలంలో ఎక్కువగా పిల్లలు ఈ బండ్లలో ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు. మనం సులభంగానే ఐస్ క్రీమ్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మూడు రకాలుగా ఈ విధంగా తయారు చేస్తారు. ఈరోజు మీకు చూపిస్తాను నేను. వీటికి కావలసిన పదార్థాలు, ట్యాంగ్ పౌడర్ తీసుకున్నాను, ఈ చిన్న ప్యాకెట్, మ్యాంగో ఫ్లేవర్. మీ దగ్గర రస్నా ఉంటే కూడా రస్నాతో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. సగం లీటరు కాచి చల్లార్చిన పాలు, రుచికి తగినంతగా చక్కెర, 3 నుంచి 4 డ్రాప్స్ వెనీలా ఎసెల్స్, చాక్లెట్ ఫ్లేవర్ కోసం చాక్లెట్ సిరప్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో చాక్లెట్ సిరప్ 2 టేబుల్ స్పూన్ల వరకు. మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ట్యాంగ్ పౌడర్ యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ చక్కెర యాడ్ చేసి ఇందులో కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఏ విధంగా మనం రస్నా తయారు చేసుకుంటామో అదే విధంగా కొద్దిగా చిక్కగా తయారు చేసుకోండి. ఈ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఐస్ మోల్డ్ తీసుకొని అందులో ఈ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత వీటి మీద క్యాప్ పెట్టండి. నేను ఇంకో షేప్లో తీసుకున్నాను ఐస్ మోల్డ్. ఇదే విధంగా జ్యూస్ యాడ్ చేసి వీటిని క్యాప్ పెట్టి పక్కన పెట్టుకోండి. వెనీలా మిల్క్ ఐస్ తయారు చేయడానికి పాలు కాచి చల్లార్చిన పాలు, దీంట్లో నేను 2 ఫ్లేవర్స్ చేస్తున్నాను కాబట్టి సగం సగం పాలు తీసుకోండి. 250 ml వేరువేరుగా తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు చక్కెర యాడ్ చేశాను. వెనీలా ఎసెన్స్ యాడ్ చేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పాలను ఐస్ మోల్డ్లలో నింపండి. క్యాప్ పెట్టి దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వేరే ఐస్ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. చాక్లెట్ ఐస్ పెట్టిన పాలల్లో మిగిలిన సగం తీసి పక్కన పెట్టుకున్న పాలల్లో ఈ చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకోండి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు. ఇప్పుడు కొద్దిగా చక్కెర వేసి బాగా కలపాలి. చూసి వేసుకోండి చక్కెర. మీరు స్వీట్ ఏ విధంగా కావాలంటే అదే విధంగా. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది. చాక్లెట్ మిల్క్ని ఐస్ మోల్డ్లలో నింపండి. ఇది నింపిన తర్వాత క్యాప్ పెట్టి పైన పక్కన పెట్టుకోండి. మీ దగ్గర ఐస్ మోల్డ్ లేకపోతే ఇంట్లో దొరికే టీ గ్లాసులలో కూడా రెడీ చేసుకోవచ్చు. స్టీల్ గ్లాసులో కానీ పేపర్ గ్లాసులలో కానీ ఈ విధంగా ఈ చాక్లెట్ మిల్క్ వేసి అల్యూమినియం పేపర్ తీసుకొని ఈ విధంగా కవర్ చేసి కొద్దిగా హోల్ వేసి ఐస్ స్టిక్ని ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. రెడీ చేసిన వీటిని 8 నుంచి 10 గంటల వరకు ఫ్రీజర్లో పెట్టాలి, లేకపోతే రాత్రి మొత్తం పెట్టేయండి. ఓవర్ నైట్ 8 గంటల తర్వాత చూడండి బాగా సెట్ అయిపోయాయి ఇవి. ఇప్పుడు ఒక బౌల్లో నార్మల్ వాటర్ తీసుకొని అందులో 1 నిమిషం పాటు ఈ విధంగా పెట్టండి. ఇలా పెట్టడం వల్ల సులభంగా ఈ ఐస్ని బయటికి తీయచ్చు, అన్మోల్డ్ చేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత ఈ విధంగా తీస్తే సులభంగా ఈ ఐస్ రెడీ వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇదే విధంగా మొత్తం అన్మోల్డ్ చేసుకోవాలి. పిల్లలకు బయట ఐస్ క్రీమ్ లేకుండా ఈ విధంగా మీరు ఇంట్లోనే తయారు చేసి ఇవ్వచ్చు. హెల్తీగా కూడా ఉంటుంది. ఈ పాలు పిల్లలు తాగకపోతే ఈ విధంగా కూడా తయారు చేసి ఇవ్వచ్చు. చూడండి మ్యాంగో ఐస్ రెడీ అయిపోయింది. చూడడానికి ఎంతో బాగుంది కదా. ఇదే విధంగా వెనీలా మిల్క్ ఐస్, చాక్లెట్ ఐస్.
ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఐస్ రెసిపీస్? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.